అయిపోయింది, కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష అధ్యక్ష ఎంతసేపు మాట్లాడతారు జగదీశ్వర రెడ్డి గారు? మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిండ్రు. మీరు మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు, ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం. కూర్చోండి కూర్చోండి, నేను మాట్లాడతా. మీరు మీరే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిండ్రు ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు. మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉందో కాంగ్రెస్ తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది. అధ్యక్ష వీళ్ళని చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష, ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ పదే పదే మా సభ్యులు ఉద్దేశించి అంటున్నారు. మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు అని అంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష, వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష. ఈ పార్టీ మాత్రం ఈ పార్టీ ఉండదు అధ్యక్ష. కానీ వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష, జాలేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఏదైతే దర్యాప్తు ఒకవేళ బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వీళ్ళు చేసిన తప్పుడు పనులు అంతా ఇంత కాదు, ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులతో ఊబిలో నెట్టుకుపోయారు కాబట్టి వీళ్ళని వీళ్ళని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు అధ్యక్ష. వీళ్ళని సార్ సార్ ఇది ఇది మంచి పద్ధతి వివేక్ గారు, వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి, మీ సీట్లకు వెళ్ళండి. ఈ ప్రాక్టీస్ మంచిది కాదు, ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. మీరు మీ సీట్లకు వెళ్ళండి, మీరు మీ సీట్లకు వెళ్ళండి, మీరు మీ సీట్లకు వెళ్ళండి. ఈ మంచి ప్రాక్టీస్ కాదు, వెళ్ళండి. సార్ సార్ మాట్లాడండి, మంత్రి గారు మాట్లాడండి. వారు కూర్చోమనండి సార్. సార్ ప్లీజ్ కూర్చోండి సార్. శ్రీహరి గారు కూర్చోండి. 11:25 స్టార్ట్ చేసాడు జగదీశ్వర రెడ్డి గారు. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నాం సార్. గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్. ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు. ఈయనకేం తెలియదు అధ్యక్ష, ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు, ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు. యాదాద్రి ప్లాట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన, పవర్ మినిస్టర్ కాదు. యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది. సార్ సార్ ఒకటి సార్ ఒకటి సార్ ఒకటి సార్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీ సార్ సార్ మీ అనుమతి సార్, నేను ఒకటే అడుగుతున్నా సార్. స్టేట్గా వారే పవర్ మినిస్టర్ అని చెప్పుకున్నా సార్. అప్పుడు లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్లో దాచిపెట్టిండ్రు? 24 కరెంట్ ఇచ్చేవారైతే నెంబర్ వన్ సార్ ఆయన చెప్పింది. ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్, G2G అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద. అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్, చెప్పకుండా పారిపోయిన ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. అది పెద్ద కుంభకోణం. అది 40,000 కోట్లు కాదు సార్, ఇంకా 50,000 కోట్లు అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు. వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్. రెండవసారి చెప్తుంది సార్, 19 అవర్స్ అంటారు సార్ వాళ్ళు. 19 అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్. పీక్ అవర్స్లో ఒకసారి 19 అవర్స్ సింగిల్ ఫేజ్ వచ్చినట్టు చెప్పింది సార్. రైతులకు 19 అవర్స్ ఎక్కడ పెట్టలేదు, 19 అవర్స్ ఎక్కడ రాలేదు సార్. పీక్ అవర్స్లో 19 అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప 19 అవర్స్ ఎక్కడ చెప్పలేదు. అందుకనే సార్ మీరు మా ఆయన గౌరవ మంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఆయన ఏం చెప్తున్నారు సార్? మంత్రి గారు ఇంత నీకు అర్థమవుతుంది, రేపు జైల్లో మీద అర్థమవుతుంది. రేపు జగదీష్ రెడ్డి సార్ సార్ మీరు ప్లీజ్ నీకెందుకు సీఆర్ గారు నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు ఒకటే అబద్ధాన్ని ఎప్పుడు 24 గంటలు 12 గంటలు ఎక్కువ ఇయ్యలేదు. మీరు ఇవాళ చెప్పిన దాంతో మా పవర్ మొత్తం డిపార్ట్ ఇవాళ ఏపీ ట్రాన్స్కో జన్కో నష్టాలు ఉందంటే దానికి కారణం ఈ పనికిరాళ్ళ చేత కానీ అప్పుడున్న ప్రభుత్వం చేసిన చేతలతో నాశనమైంది సార్. దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు. మంత్రి గారు కూర్చోండి. రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు
ఉన్నటువంటి ఎవరైనా సరే కూర్చొని మైక్ ఇస్తారు, వారు మాట్లాడిన తర్వాత వారు చెప్పింది ఏదైనా ఉంటే మిగతా విని వారు కూడా చెప్తారు. మాట్లాడే సభా నాయకుడిని కూడా సరే మీకు భాష ఉందనో లేకపోతే విజ్ఞానం ఉందనో మీరు అడ్డగోలుగా సభా నాయకుడి గురించి కూడా కామెంట్ చేయటం అనేది సభకి మంచిది కాదు అధ్యక్ష. ఇట్స్ నాట్ కరెక్ట్. విత్ ఆల్ మై రెస్పెక్ట్ టు యూ, విత్ ఆల్ మై డ్యూ రెస్పెక్ట్ టు యూ, ప్లీజ్ అదే అది ఎవరు ఎవరిని కూడా అవమానించుకోవటం కరెక్ట్ కాదు. అవమానించుకోవటం కరెక్ట్ కాదు. వాట్ ఆర్ ఇట్ ఈస్, అరే కమాన్, వెదర్ మైక్ ఈస్ దేర్ మైక్ ఈస్ నాట్ దేర్, నో రన్నింగ్ కామెంటరీ ఆల్సో టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్. మీకు కూడా తెలుసు రన్నింగ్ కామెంటరీని కూడా మనం తీసుకుంటాం, రన్నింగ్ కామెంటరీని కూడా కన్సిడర్ చేస్తాం. చాలా సందర్భాల్లో రన్నింగ్ కామెంటరీ చేసినటువంటి సందర్భాన్ని కూడా సభలో ఖండించాం. ఈ విషయాలు మర్చిపోవద్దు. మీరు మీరు సీనియర్ శాసనసభ్యులే, కానీ ఒక్క నిమిషం ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి సబ్జెక్ట్ మీదకి వెళ్దాం. ఈ అంశాల గురించి వారు మాట్లాడవాలండి ఇస్తారు, వారు మాట్లాడవాలండి. అక్బరుద్దీన్ గారికి మైక్, అక్బరుద్దీన్ గారు ఫైన్. వారు ఏం సబ్జెక్టు సంబంధించి ఈ శ్వేతపత్రానికి సంబంధించి ఏమేమి చెప్పాలనుకుంటున్నారు చెప్పాలండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ సభ నడవటానికి నిబంధనలతో నడవటానికి ప్రతి సభ్యుడు బాధ్యత ఇది అధ్యక్ష. ఇదేదో ఒక్క సభానాయకుడితో సభాపతి ఒక్కరిదే కాదు, సభలో ఉన్న వాళ్ళందరూ బాధ్యత. దయచేసి అందరు కూడా సభ నడవటానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా చెప్తూ మాట్లాడవచ్చు.